हाय फ्रेंड्स अंदर की नमस्कार मरकसारी ना संकीर्तन चैनल को स्वागत फ्रेंड्स रागाल गुरिंच ना ट्यूटोरियल्स लो भागंगा ईनाडु शिवरंजनी रागम गुरिंच तेलुसुकुंदाम इंतक मुंदु शंकराभरणमु हरिकांबोजी मध्यमावती रेवती अभेरी रागाल गुरिंच चेप्पानु अलागे इवाळ अद्भुतमैन शिवरंजनी रागम गुरिंच तेलुसुकुंदाम सो ई वीडियोनु पूर्तिगा चूडंडी ఈ రాగం యొక్క లక్షణాలు ఈ రాగంలోని ఉన్న కొన్ని పాటల గురించి వివరిస్తాను సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సరేనా ఫ్రెండ్స్ శివరంజని రాగము 22వ మేళకట్ట రాగమైనటువంటి కరహరప్రియ రాగం యొక్క జన్య రాగము ఈ రాగము ఎక్కువగా భక్తి కరుణ శోక విషాద రసాలను పలికించే రాగమని విద్వాంసులు చెప్తా ఉంటారు ఈ రాగంలో ఆరోహణలో 5 స్వరాలు అవరోహణలో 5 స్వరాలు ఉన్నందున ఈ రాగాన్ని అవడవ అవడవ రాగం అంటే ఇంగ్లీష్లో పెంటటానిక్ స్కేల్ అంటారు లేదా శుద్ధ అవడవ రాగం అని చెప్తారు ఫ్రెండ్స్ మన కర్ణాటక సంగీతంలో చాలా రాగాలు మన యొక్క మానసిక రుగ్మతలను తొలగిస్తాయని విద్వాంసులు చెబుతుంటారు ఈ రాగము ఆరోగ్యము జ్ఞాపక శక్తి సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారు ధ్యానం కోసము ఈ శక్తివంతమైన రాగము అంతేకాక భగవంతుని దయ ఇస్తుందని కూడా చెప్తారు ఈ రాగం అధిక వేడికి సంబంధించిన వ్యాధులకు సాధారణ ఆరోగ్యానికి మంచిది మరియు బాధను తొలగిస్తుందని ఈ రాగం వింటే మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్తా ఉంటారు హిందుస్థానీ సంగీత పద్ధతిలో కాఫీ థాట్ శివరంజని రాగానికి మూలము ఈ రాగం పాడే సమయము ఎక్కువగా రాత్రి వేళల్లో పాడుతుంటారు ఫ్రెండ్స్ ఈ రాగంలో స్వరపరచబడినటువంటి కొన్ని పాటల్లో సాధారణ గాంధారంతో పాటుగా అంతర గాంధారము కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు అంతేగాక శివరంజని రాగంలో ఉన్న పాటల్లో అన్యస్వరాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అందుకే అటువంటి పాటలను మిశ్ర శివరంజని రాగం అని కూడా చెప్తా ఉంటారు సరేనా మరి ఇప్పుడు శివరంజని రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు ఆ స్వరస్థానాలు గురించి తెలుసుకుందాం ఆరోహణ స్వరాలు షడ్జమము చతుశ్రుతి శబము సాధారణ గాంధారము పంచమము చతుశ్రుతి దైవతము తర్వాత తారాస్థాయిస ఇవి 5 స్వరాలు అలాగే అవరోహణలు కూడా ఇవే స్వరాలు వస్తాయి అంటే తారాస్థాయిస చతుశ్రుతి దైవతము పంచమము సాధారణ గాంధారము చతుశ్రుతి రిషభము తర్వాత షడ్జమము ఇవి 5 స్వరాలు ఆరోహణలో అవరోహణలో 5 స్వరాలు వస్తాయి కాబట్టి దీనిని అవడవ అవడవ రాగము లేదా శుద్ధ అవడవ రాగము ఇంగ్లీష్లో పెంటటానిక్ స్కేల్ అని చెప్తారు సరేనా ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా ఈ రాగము ఒక భక్తి కరుణ విషాద రసాలను ఒలికించే రాగమని చెప్తుంటారు కాబట్టి ఈ రాగంలో తెలుగు సినిమాల్లో అయితేనేమి హిందీ సినిమాల్లో అయితేనేమి చాలా చాలా పాటలు ఉన్నాయి మీ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని పాటలు నేను ప్లే చేసి చూపిస్తాను సరేనా మొట్టమొదటిగా లింగాష్టకము మీ అందరికీ తెలుసు లింగాష్టకం కూడా ఈ శివరంజని రాగంలోనే ఉంది ఈ లింగాష్టకం మీద ఇంతకు ముందే నేను ఒక వీడియో ట్యుటోరియల్ ఇచ్చాను ఎవరైనా చూడాలనుకుంటే పైనున్న ఐ బటన్ ప్రెస్ చేసి ఆ వీడియోను చూసి నేర్చుకోండి లింగాష్టకము ఫ్రెండ్స్ తర్వాత పాట జగదేక వీరుడు అతిలోక సుందరులు అబ్బని తీయని దెబ్బ
ఫ్రెండ్స్ శివరంజన్ రాగము భక్తి కరుణ విషాద రసాలను ఒలికించే రాగం అని చెప్తారు. కానీ మరి ఇళయరాజా గారు ఈ పాటను ఈ రాగంలో ఎంత అద్భుతంగా బాణీలు సమకూర్చారో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఇదొక సూపర్ హిట్ సాంగ్ ఆ చిత్రంలో పాట. ఒకసారి ఆ పాటను విందామా? ఇది జగదేక వీరుడు అతిలోక సుందరులని పాట. ఇంకో పాట గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీలో ఎవరన్న పాత హిందీ సినిమా అంటే జాకీ ష్రాఫ్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం, ఆ సినిమా పేరు కూడా హీరోనే, అందులో ఒక అద్భుతమైన ఫ్లూట్ మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ కూడా ఈ శివరంజని రాగంలోనే సెట్ చేయబడింది. కాకపోతే దీంట్లో రెండు అన్నస్వరాలు వస్తాయి. అయినా ప్రధానంగా ఆ ఫ్లూట్ మ్యూజిక్ శివరంజన్ రాగంలో ఉంది. చాలా సూపర్ హిట్ అయింది ఆ ఫ్లూట్ మ్యూజిక్. ఆ ఫ్లూట్ మ్యూజిక్ ఒకసారి విందాము. ఇది ఆ హీరో సినిమాలోని ఫ్లూట్ మ్యూజిక్ ట్యూన్. తర్వాత బందిపోటు సినిమాలోని వగలరానివి నీవే పాట. బహుశా ఈ పాట వినని వాళ్ళు ఉండరు. ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. ఇప్పటికీ ఘంటసాల గారు దర్శకత్వం వహించి ఎంతో అద్భుతంగా పాడిన పాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, సామాన్యంగా ఈ రాగంలో సెట్ చేయబడిన పాటలలో ఎక్కువగా సాధారణ గాంధారంతో పాటు అంతర్గాంధారం కూడా వాడుతుంటారు. అందం కోసము అంతర్గాంధారం కూడా వాడుతుంటారు. అలాగే మిగిలిన ఒకటి రెండు స్వరాలు అవసరాన్ని బట్టి ఈ రాగంలోని పాటలకు వాడుతుంటారు. తర్వాత హిందీలో చాలా పాపులర్ అయిన పాట మహమ్మద్ రఫీ గారు పాడారు, బహారో ఫూల్ బర్సావో. ఇది కూడా ఈ రాగంలోనిదే. ఫ్రెండ్స్, మీరు ఆల్ ఇండియా రేడియో ట్యూన్ వినే ఉంటారు చాలామంది. చాలా పాపులర్ అయిన ట్యూన్ అది. ఆ ట్యూన్ ఒకసారి వినండి. విన్న తర్వాత ప్లే చేస్తాను, ఎందుకంటే ఆ ట్యూన్ కూడా ఈ రాగంలోనే ఉంది. కాకపోతే ఒక రెండు అన్యస్వరాలు ఈ రాగంలో ఉపయోగించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ ఇండియా రేడియో ట్యూన్. త్వరగా ఒక హిందీ సాంగ్, మెహబూబా చిత్రంలో కిషోర్ కుమార్ గారు పాడిన పాట.
मेरे नैना सावन बादू चाला सूपर हिट सांग శివరంజన్ రాగంలోని కొన్ని పాటలు ఇంకా చాలా పాటలు ఉన్నాయి జననీ జన్మభూమస్య తర్వాత ఆకాశ దేశాన తర్వాత మేరనాం జోకర్లో పాట జానే కహా గయే ఓదిన్ చాలా పాటలు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైన రాగము హిందుస్థానీ సంగీత పద్ధతిలో కానీ మన కర్ణాటక సంగీత పద్ధతిలో కానీ ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి రాగము సో ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి ఈ రాగం గురించి తెలుసుకోండి రాగ లక్షణాల గురించి తెలుసుకోండి మరి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో ఒక పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ధన్యవాదాలు